రాము గారు స్పందన తెలియజేస్తూ ఈ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఆశీర్వదించవలసిందిగా సంథింగ్ మ్యాటర్ ఉందన్న ఫీలింగ్ టీజర్లో. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రొడ్యూసర్ గారిని శ్రీరంగం సతీష్ గారు కానీ, వేణుగోపాల్ కానీ, లేకపోతే రామూర్తి వాళ్ళ ముగ్గురిని నేను డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఫెయిల్యూర్స్ అన్నా. ఎందుకంటే ఈ రోజుల్లో సోలో హీరోయిన్గా పెద్ద పెద్ద హీరోయిన్లతో సినిమా తీస్తుంటేనే ఆడటం లేదు, తీయడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఎవరికి. అటువంటిది ఒక చిన్న పాపతో, ఒక 8 సంవత్సరాల పాపతో ఈ సినిమా తీశారంటే నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సతీష్ ఉన్నారు కాబట్టి, సతీష్ మామూలు మనిషి కాదు, ఆల్రౌండర్ అతను, ఒక డైరెక్టరు, నిర్మాత, ఒక రైటరు, ఒక డిస్ట్రిబ్యూటరు, ఫైనాన్సరు, A to Z ఒకటి కాదు. అందుచేత ఈ సినిమాకి మంచి ప్రమోషన్ జరుగుతుందని ఆశిస్తున్నాను. అదృష్టం అది, ఇట్లాంటి మంచి మనుషులు చేసే సినిమా, అది చేసే సినిమా కూడా మన పాత రోజుల్లో ఒక పాపం పసివాడు ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ లాగా ఒక చిన్న పాపను పెట్టి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఒక ఫిల్ము, అది చేసేటప్పుడు అది 100% అందరికి ఇవాళ ఇంట్రెస్టింగ్గా ఇవాళ పబ్లిక్ ఏం కావాలి అనేది వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, మా ఫైనాన్సర్లు అన్ని నాలెడ్జ్లు ఉండే కాబట్టి ఆ నాలెడ్జ్లతో కూడి ఇవాళ ఈ సినిమా చేస్తున్నారు. టీజర్ చూసాం, చాలా బాగుంది. ఒక ఫారెస్ట్ ఫారెస్ట్ మధ్యలో ఒక కొండలాగా ఉండి ఒక కొండ ప్రదేశంలో ఒక పాప ఉంటాం, అవన్నీ చూస్తే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు అలాగే పాపతో కూడా ఒక డ్యాన్స్ ఉన్న ఒరిజినల్గా వచ్చిన పాపను పెడతాం. ఇవన్నీ చూస్తామంటే డెఫినెట్గా భరతనాట్యంకి వాళ్ళ మన ప్రాచీన కళలు ఏమైపోతున్నాయి అనే దగ్గర చూసుకుంటే, కూచిపూడి కళలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటే దాన్ని డెఫినెట్గా ఇవాళ అందరూ ఉద్ధరించాల్సిన అవసరం ఉందని గవర్నమెంట్లు గుర్తించి ఆ రేంజ్లో ఉండేదిలో ఇవాళ వీళ్ళు ఒక కళాత్మకంగా ఒక పాప భరతనాట్యం వచ్చిన పాపను పెట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక సినిమా చేస్తామంటే ఇది ఎంటైర్ సినిమా రంగానికే ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. రాము ఇందాక అప్పుడు తను చూస్తే ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా కానీ, అలాగే లిరిక్స్ సీతారాం చౌదరి, ఇలా చూసుకుంటే వీళ్ళందరిది కూడా డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలు ప్రోత్సహిస్తే సినిమా పరిశ్రమలో ఇది కళా పరిశ్రమ అంటాం. మామూలుగా ఎంతసేపు ఏదో కమర్షియల్లు, 6 ఫైట్లు, లేకపోతే 6 పాటలు, హీరో ఇంట్రడక్షను, హీరో క్లైమాక్స్, ఇదే కాకుండా ఇలాంటి సినిమాలు చేస్తేనే మనకు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆస్కార్ కానీ ఇతరత్ర కానీ మన పరిశ్రమకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. వాళ్ళ బాహుబలితో ప్రపంచం మొత్తం తెలుగు పరిశ్రమ ఏంటనేది చూపించి ఇది ఫ్లూక్ కాదు, తెలుగు పరిశ్రమలో ఒక స్టామినా ఉంది అని చెప్పి శ్రీమంతుడు నిరూపిస్తే, లేదు పెద్దవి రెండే కాదు చిన్న సినిమాలు కూడా కొడతామామా, సినిమా కొడతామామా అని సినిమా చూపిస్తామామా, సక్సెస్ బాటలో మనం ఉన్న ఇదిలో ఇవాళ కళాత్మకంగా ఈ సినిమా చేశారు. ఈ సినిమా అని పరిశ్రమ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, మీడియా పరంగా కానీ అందరూ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా ఈ సినిమాని సక్సెస్ చేసి ఇది ప్రజలకు కళాత్మకంగా ఎంతోమంది ముందుకు వచ్చి తీయగలరు అని నిరూపించాల్సిన బాధ్యతని అందరూ గుర్తడగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేణు గారికి చాలా థ్యాంక్ యూ నాకు ఈ సినిమాలో యాడ్ చేసినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, ఇంకా డైరెక్టర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్ యూ. మీడియా వారికి కూడా చాలా థ్యాంక్ యూ. మా టీమ్ ఈ మూవీ సక్సెస్ఫుల్ కావాలని మా అందరినీ దీవించండి. ఇది ఒక హర్రర్లో ఒక పాపతో యాక్ట్ చేయడం అనేది అన్నట్లు అనిపిస్తుంది అందరికీ. అందులో ఈ యొక్క ప్రాజెక్టు ఏ ఆర్టిస్ట్ లేకుండా ఇంత రిస్క్ చేయడం అనేది మా ఫ్రెండ్ నాగార్జున సతీష్ గారు చేయటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని ఇందులో ప్రతి ఒక్క టెక్నీషియన్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా కొన్ని చిత్రాలు చేశారు, వారికి చాలా నాటక అనుభవం ఉంది, చాలా సీనియరు. ఒక చిన్న సబ్జెక్ట్తో ఒక డిఫరెంట్గా చాలా లో బడ్జెట్లో చేస్తానన్నారు, దానికి తప్పకుండా కోఆపరేట్ చేస్తానన్నాను. చాలా బాగుంది. నేను పాప ఇక్కడ మా బ్రదర్ చెప్పినట్లుగా ఒక చిన్న పాపతో ఇంతగా ఆయన కష్టపడుతున్నారంటే చాలా కష్టపడి ఆ ప్రాజెక్ట్ చేశారు. తప్పకుండా ఇది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ప్లాన్ చేశాం.
ఇది తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని. రోజులు మేళల్లో అడవిలోనే పూర్తిగా రుద్రకోడూరు, మహానంది, యాగంటి ఆ ప్రాంతాల్లో, అడవి ప్రాంతంలో తీసాం. అమ్మాయి కూడా కష్టపడింది. దీంట్లో రాజ్కుమార్ నాయక్ గారు కూడా అనే బాబు, అతను కూడా బాగా కష్టపడ్డాడు. దీంట్లో ఆర్టిస్టులు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను కళాభివందనాలు తెలియజేసుకుంటూ, తర్వాత దీన్ని నా చిరకాల మిత్రుడు వేణు గారు నన్ను ముందుకి తీసుకొచ్చారు. అంటే ఆయన ఎడిటర్గా నాకు కోఆపరేషన్ చేసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ నాకు ఒక సినిమా చేయని అన్నారు. దాన్ని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొద్దిగా అటు ఇటు ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని శ్రీరంగం సతీష్ కుమార్ గారు చేయూతనిచ్చి రిలీజ్ చేపిస్తాను తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడద్దు, మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి ముందుకి నడిపిస్తున్నారు. అలాగే నాకు ఎప్పుడూ సహకరించే ఎవరికి కనిపించని మరో వ్యక్తి ఉన్నారండి, ఆయన నాకు దేవుడితో సమానం, మనీష్ గౌర్. ఆయన మనీష్ గౌర్ ఇక్కడ లేరు. ఆయన ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందులో నటించిన కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరూ వాళ్ళ పేర్లు తెలియబట్టి వారందరికీ ఈ సినిమాలో నేను రాసిన పాట సక్కంగా సక్కంగా సోకు చేసి సాగనంపితిరి, సగము నిధులలో సరసన చేరితి, సరసుడు చేసింది సగమే గుర్తుంది. తర్వాత ఈ పాట మీరు అందరూ వింటారు, విని చాలా సంతోషిస్తారని ఆశిస్తున్నాను. బాగా నేర్చుకుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిన్న బడ్జెట్లో తీశారు మూవీ, మీడియా మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను